ఈ టైప్లో మనకి రస్ట్ అయితే పడుతుంది. సో సీట్ ఎక్కడైతే ఆనుతుందో ఆ ప్రతి చోట మనకి మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే రస్ట్ అయితే పడుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మెయిన్గా చాలామంది మాన్సూన్లో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. బైక్స్ వాడుతున్నా లేదంటే ఇంట్లో డోర్స్తో కానీ వెహికల్తో అయినా సరే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చేటప్పటికి రస్ట్, ఇంకోటి ఏంటంటే లూబ్రికేషన్. ఆ రెండు కరెక్ట్గా లేకపోతే ఏంటంటే మన డోర్స్ అవి తీసేటప్పుడు కానీ మొత్తం కీచ్ కీచమంటూ సౌండ్లు వస్తూ ఉంటాయి. అలాగే బైక్లో కూడా చాలా చోట్ల రస్ట్ అది పడుతూ ఉంటుంది. బైక్ అనే కాదు, ఈవెన్ కార్లో చూసుకున్నా సరే రస్ట్ అయితే పడుతూ ఉంటుంది. బోల్ట్లు నట్లు ఇలాంటివి విప్పేటప్పుడు కానీ ఇష్యూ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో మరి వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే నాకైతే ఒక ప్రొడక్ట్ కనిపించింది. ఆ ప్రొడక్ట్ ఇంకేదో కాదు, WD-40 స్ప్రే. సో WD-40 గురించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసలు మాన్సూన్ మెయిన్గా రిలేటెడ్గా అంటే మాన్సూన్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మన వీడియో అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా WD-40, ఈ క్యాన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. ఇది సైజ్ చిన్నదే కానీ దీంట్లోనే 2 పర్పస్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా నాజిల్ అనేది, మనం డైరెక్ట్గా ఇలాగ స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా కొంచెం ఇన్నర్గా ఉన్న చోట ఏమైనా స్ప్రే చేయాలంటే. ట్యూబ్ ఇదివరకు ఏమయ్యేదంటే ఇది సెపరేట్గా వచ్చేది, ఇది మనం కనెక్ట్ చేసుకున్నలాగా. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం టోటల్ సెటప్ అంతా కూడా కలిపే వస్తుంది. ఈ WD-40 అనేది చూస్తున్నారు కదా, ఇది మనకి ఇంటర్నేషనల్ అన్నమాట, మన దగ్గరే కాదు చాలా కంట్రీస్లో ఇదైతే చాలా ఫేమస్ ప్రోడక్ట్. ఇది ఇప్పుడు నేను కొత్తగా తీసుకొచ్చి ఏం ప్రమోషన్ ఇలాంటివి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల మెయిన్గా పర్పస్ ఎలా సర్వ్ అవుతుంది మనకి అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. అండ్ దీని మీద మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియా అని ఉంది. అంటే మెయిన్ ప్రోడక్ట్ వేరే చోట ఉన్నా అక్కడి నుంచి ఫామ్లో తీసుకొని ఇక్కడైతే మనకు తయారు చేస్తూ ఉంటారు. అండ్ దీని మీద మనకి ఏ పర్పస్లో యూజ్ అవుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే కనుక స్టాప్స్ క్వీక్స్, అలాగే డ్రై సోట్ మాయిశ్చర్, క్లీన్స్ అండ్ ప్రొడక్ట్స్, లూజన్స్ రస్టెడ్ పార్ట్స్, ఫ్రీ స్టిక్కీ మెకానిజమ్స్, చాలా వాటికి ఇదైతే యూజ్ అవుతుంది. 300 ml ఇది. సో 243 grams. ఇది వచ్చేటప్పటికి 510, కాకపోతే మనకి అమెజాన్ వాటిల్లో ఒకసారి ప్రైసెస్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి, ఒకసారి ఆఫర్స్లో మనకి ఇంకా తక్కువ కూడా దొరుకుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెయిన్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాం, అంటే వర్షాకాలంలో కంపల్సరీగా మనం బైక్ తీయకుండా ఉండేది అయితే ఉండదు. బైక్ అవనివ్వండి, కార్ అవనివ్వండి, మనకి ప్రతిరోజు డే స్టార్ట్ అయిందంటే కంపల్సరీ బైక్ కారు ఎక్కకుండా మన పనులు అయితే అవ్వవు. సో బైక్లో మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, చైన్ దగ్గర నుంచి చూసుకుంటే ఇంజన్ వరకు మొత్తం టోటల్గా ఇలాగ బురద అయితే పట్టేస్తుంది. మనం వర్షంలో బురదల్లో అది తిరిగితే ఈవెన్ చైన్ కూడా మొత్తం వాటర్లో మునిగిపోయిన సిచ్యువేషన్లోంచి కూడా మనం వెళ్తాం రైనీ సీజన్లో కంపల్సరీగా. అంటే టోటల్గా సిటీస్ అని చెప్పుకోగలదు, ఈ మధ్య కాలంలో ఏంటంటే సిటీస్లో తిరిగే వాళ్ళే ఇంకా వాటర్లు ఎక్కువ తిరుగుతున్నారు పల్లెటూరులో తిరిగే వాళ్ళకంటే. బండి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్లో మొత్తం బురద బురద పట్టేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, కంపల్సరీగా వాషింగ్ అయితే చేయించుకుంటాం. సో ఈ వాషింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ఫస్ట్ డీజిల్తో క్లీన్ చేశారు, ఆ తర్వాత ఫోమ్తో క్లీన్ చేశారు. సో ఇలాగ మనం ఏంటంటే ఎక్కువసార్లు క్లీన్ చేయించుకుంటూ ఉంటాం నార్మల్ టైంలో కంటే. రెయినీ సీజన్లో వచ్చేటప్పటికి మనం వాటర్ తోటి వాషింగ్ అనేది కొంచెం ఎక్కువ చేయించుకుంటూ ఉంటాం. అంటే ఆల్రెడీ బయట బురద వాటర్లో వెళ్తే అది వాషింగ్ లెక్క రాదు. మీరు ఇందాక ముందర అయితే చూశారు కదా ఈ టైప్లో మొత్తం బురద పట్టేసినప్పుడు ఏంటంటే అది దానికి అలా పట్టుకుని ఉండడం వల్ల క్లైమేట్ కండిషన్ని బట్టి ఏమవుతుందంటే ఇంకొంచెం రస్ట్ని లోపల ఉన్నదాన్ని బయటికి లేపుతుంది అనమాట. సో అలా ఉంచుకోండి, ఎప్పటికప్పుడు ఏంటంటే వాష్ చేస్తూ ఉండండి. ఐదర్ ఇంటి దగ్గర మీరు వాష్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, బట్ బురద టైప్లో మొత్తం పట్టేసి మాత్రం బైక్ని కానీ కార్ని కానీ ఉంచుకోండి. కంపల్సరీ ఇంట్లో అయినా సరే పైప్తో వాష్ చేసుకుని పైన బురద అంతా క్లీన్ అయ్యేలా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా టోటల్ మనం వాటర్ తోటి వాష్ చేయించిన తర్వాత చైన్కి ఉండే లూబ్రికేషన్ అనేది మొత్తం పోతుంది. మాన్సూన్ సీజన్లో అనే కాదు, మీరు వర్షాకాలం అనే కాదు, ఏ కాలంలో అయినా వాటర్ సర్వీస్ చేయించిన తర్వాత మనకి చైన్ లూబ్రికేషన్ అనేది కంపల్సరీ. సో చైన్ లూబ్రికేషన్కి మనకి WD-40లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం నార్మల్గా మిగతా స్ప్రేలు ఏవి అప్లై చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ క్లీనింగ్కి ఒక స్ప్రే అప్లై చేస్తాం, లేదంటే డీజిల్ అప్లై చేస్తాం. సో ఆ టైప్లో చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత చైన్ లూబ్ చేసుకునేటప్పుడు మనం ఇంకో స్ప్రే అప్లై చేస్తాం. కానీ WD-40లో ఏంటంటే మనం రెండు ప్రొడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే క్లీనింగ్కి ఉపయోగపడుతుంది, ఇదే లూబింగ్కి, రెండింటికి ఉపయోగపడుతుంది. సో మనకి దీంతోపాటు నాజిల్తో పాటు ఇది కూడా రావడం వల్ల ఏంటంటే నార్మల్గా మనం
మనం చైన్ లూప్ చేసేటప్పుడు కానీ క్లీనింగ్ చేసేటప్పుడు కానీ ఇలా ఇంజన్ ఆన్ చేసి ఫస్ట్ గేర్లో చేసుకోవద్దు అని చాలామంది చెప్తారు. ఏంటంటే ఏమైనా చిన్నది మనం అనుకోకుండా ఏమైనా మన వేలు వెళ్ళింది అనుకోండి కట్ అయిపోతుంది అక్కడ. కాకపోతే దీనికి ఇది కూడా రావడం వల్ల దీనికి ప్రొటెక్షన్ అన్నమాట. సో ఈ టైప్లో మనం అయితే ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను చూపించలేదు. ఆల్రెడీ ఇందాక మనకు వాషింగ్ చేసినప్పుడే చైన్ మొత్తం 100% క్లీన్ చేస్తారు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. అందుకనే అది వెళ్ళి క్లీనింగ్ చూపించట్లేదు. డైరెక్ట్ లూబింగ్ అంటే క్లీనింగ్ అయినా లూబింగ్ అయినా ఇదే సేమ్ ప్రాసెస్. క్లీనింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే దీంతో మొత్తం క్లీన్ చేసుకుని అంటే ఇలాగే జస్ట్ స్ప్రే చేసుకుని ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తాం అనమాట. 10 మినిట్స్ అలా ఉంచేస్తే ఏమవుతుందంటే దీని నుంచి మొత్తం అంతా కూడా కిందకు పడిపోతుంది. దీంట్లో స్లజ్ అలాంటిది ఏమన్నా మొత్తం అంతా కలిపి అంటే ఈ మట్టి లాంటిది ఏదో పట్టుకుని ఉంటుంది కదా అదంతా కలిపి కిందకు పడిపోతుంది. పడిపోయిన తర్వాత క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇదే లూబ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఓన్లీ లూబింగే కాబట్టి నేను ఆ ప్రాసెస్ మొత్తం అంతా మీకైతే చూపించలేదు. ఈ WD-40 అనేది అప్లై చేసే ముందు జస్ట్ ఇలా లైట్గా షేక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా కీ హోల్ అంటే ఇది సీట్ ఓపెనింగ్ది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ దీంట్లోకి మనకి మడ్ అది వెళ్ళి ఈ కీ తిప్పేటప్పుడు కూడా ఒకసారి ఇబ్బంది అయితే రావచ్చు. బట్ అలాంటప్పుడు ఇక్కడ కూడా మనం WD-40 అయితే ఇలా స్ప్రే చేసుకోవచ్చు. సో అలా స్ప్రే చేసుకుంటే మనకి లూబ్రికేషన్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ రస్టింగ్ ప్రాసెస్ని అయితే ఆపుతుంది అన్నమాట. సీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాసీ రిలేటెడ్ ఇక్కడ మనకి ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి ఇది ఈ టైప్లో మనకి రస్ట్ అయితే పడుతుంది. సో సీట్ ఎక్కడైతే ఆనుతుందో ఆ ప్రతి చోట మనకి మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే రస్ట్ అయితే పడుతుంది. సో ఇలాంటి చోట కూడా మనం ఈ WD-40 ఏదైతే ఉందో ఈ WD-40ని మనం అప్లై చేయొచ్చు. సో ఇది ఇలా అప్లై చేసిన తర్వాత మీరు క్లాత్తో తుడవకుండా ఒక 10 to 15 మినిట్స్ అయితే అలా ఉంచండి. తర్వాత తుడిచినా పర్వాలేదు. అండ్ ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు రస్ట్ మొత్తం అంతా క్లీన్ అయిపోయి మళ్ళీ పక్కన బ్లాక్ కలర్ ఎలా ఉందో అలా అయితే వచ్చేది. బట్ ఈ రస్టింగ్ ప్రాసెస్ని అయితే ఇక్కడతో ఆపుతుంది అనమాట. అట్లీస్ట్ ఒక మంత్కి ఒకసారైనా ఇలా లైట్గా స్ప్రే చేసుకుంటే మనకి ఇదేనే కాదు ఎక్కడ రస్ట్ కనిపించినా ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ రస్టింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడతో ఆగుతుంది అనమాట. ఇంకా పెరగదు. ఇంకా బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ సీట్ కింద అవి చూసాం కదా. సో అలాగే మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే స్విచ్చెస్ అనమాట. స్విచ్చెస్ ఒకసారి మనకి ఇవి గట్టిగా పట్టేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మనం లైట్గా స్ప్రే చేసుకోవచ్చు వీటిలో. అలాగే రైట్ సైడ్ కానీ సో వీటిలో స్ప్రే చేసుకుని ఒక 10 మినిట్స్ అలా ఆగిన తర్వాత ఇవి మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి పైన జిడ్ అనేది ఉండకుండా ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి ఈ పెట్రోల్ లిడ్ ఉంది కదా సో ఈ కీ హోల్లో కూడా మనం అయితే ఇది అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది మొత్తం లిడ్ ఓపెన్ చేసి లోపల ఇక్కడ చుట్టూరా రస్ట్ కనబడితే డైరెక్ట్ కొట్టకండి. మీరు మధ్యలో కీ హోల్ అంతా కూడా ఒక క్లాత్ ఏదో కవర్ చేసుకుని చుట్టూరా ఒకవేళ రస్ట్ కనబడితే అక్కడ కొట్టుకున్నా పర్లేదు కానీ డైరెక్ట్గా తీసేసి పెట్రోల్లోకి అయితే ఈ WD-40 కొట్టకండి. ఇంకోటి మనకి స్పార్క్ ప్లగ్ ఏరియాలో కూడా ఎక్కువగా రస్ట్ అది పడుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మనం లైట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ స్టాండ్ రిలేటెడ్ కూడా ఏంటంటే మనము ఎక్కువ వాటర్లో అది తిరుగుతూ ఉంటే కిందకి స్టాండ్ రిలేటెడ్ కంపల్సరీగా రస్ట్ అయితే పడుతుంది. ఏ వెహికల్ అవనివ్వండి మీరు ఎంత రేటు పెట్టి కొనుక్కున్నా కంపల్సరీ రస్ట్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలాంటి చోట కూడా మనకి లాంగ్ లైఫ్ గురించి ఏంటంటే అప్లై చేసుకోవడం అనేది బెస్ట్. నెక్స్ట్ ఇంకా ఈ WD-40 మనకి ఎక్కడ బాగా యూస్ అవుతుందంటే మనకి డిస్క్ బ్రేక్ ఉన్నప్పుడు ఇక్కడ ఆయిల్ పంప్ అది ఉంటుంది కదా ఇక్కడ మనకి ఏంటంటే బ్రేక్ ఒకసారి ఇది గట్టిగా పట్టేస్తుంది. ఇక్కడ మొత్తం డస్ట్ అది పట్టేసినప్పుడు ఇది గట్టిగా పట్టేస్తుంది. అలాగే మనం నడిపిది బండగా నొక్కేస్తున్నాం అనుకోండి దీంట్లో మనకి MC క్యాలిపర్ అని ఉంటుంది అది మొత్తం పోతుంది. అది ఒక్కో బైక్ ఒక కాస్ట్ ఉంటుంది 300 ఉంటుంది 500 ఉంటుంది కాకపోతే అది మార్చడం అనేది పెద్ద పని. సో అందుకనే ఏం చేస్తారంటే ఈ ఎడ్జ్లో కూడా ఇక్కడ ఇది అప్లై చేసుకుంటూ ఉండండి. సో అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే ఇది మనకి ఫ్రీ మూమెంట్ ఉంటుంది లోపల డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ దీనికి లూబ్రికేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఫ్రీ ఉంటుంది మనకి డిస్క్ ప్రాబ్లం అనేది రాదు. మెయిన్గా ఏంటంటే దీనివల్ల లోపల MC క్యాలిపర్ పోయే సిచ్యువేషన్ అయితే ఉండదు. సో ఇలాగేంటంటే మనం బైక్లో చాలా చోట్ల మనకి రస్ట్ అది పట్టినా లేదంటే లూబ్రికేషన్ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ అన్ని చోట్ల ఈ WD-40 అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బైక్ గురించి ఓకే. నెక్స్ట్ మనకి కార్లో ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే మనం ఇలా బాన్నెట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఎక్కడైనా మనకి రస్ట్ కనబడితే
బాగా పాతకారులకి అయితే చాలా రస్ట్ ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ మీకు ఇందాకనే చెప్పాను, రస్టింగ్ ప్రాసెస్ని అయితే ఆపుతుంది తప్ప మళ్ళీ కొత్త దానిలాగా రీబ్యాక్ అయితే చేయదు. అది కూడా ఏంటంటే మనం అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి టైర్లు ఎప్పుడైనా పంచర్స్ అవి అయినా ఒకసారి నట్లు అవి రావు. సో అలా నట్లు రానప్పుడు కూడా ఇదైతే మనం ఆ నట్ల దగ్గర ఒకసారి స్ప్రే చేసుకున్నాం అనుకోండి, బోల్ట్ల దగ్గర కొంచెం ఫ్రీ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో లూబ్రికేషన్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కాబట్టి అదైతే ఫ్రీ చేస్తుంది. అవైతే నట్లు కొంచెం ఈజీగా రావడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటి పర్పస్ గురించి చూసుకుంటే కనుక చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈవెన్ మనము గ్యాస్ స్టవ్స్ దగ్గర కానీ వాటి దగ్గర క్లీన్ చేసుకోవడానికి ఎక్కడైనా రస్ట్ ఉన్నా, అండ్ మెయిన్గా మనకి బయట ఐరన్ డోర్స్ ఉంటాయి, ఏ ఇంటికి చూసినా కంపల్సరీగా బయట ఐరన్ డోర్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ షాప్స్ దగ్గర చూసుకున్నా మనకి షట్టర్స్ కానీ ఏవైనా మొత్తం ఐరన్వే ఉంటాయి. సో అవేంటంటే మనకి మాన్సూన్లో ఎక్కువ అంటే బయట ఉన్న క్లైమేట్లో ఉన్న తేమకి ఏమవుతుందంటే తుప్పు అనేది ఈజీగా పడుతూ ఉంటుంది అండ్ సౌండ్ అదే వస్తూ ఉంటుంది. ఇది చాలామంది మీ ఇంట్లో కూడా చూసే ఉంటారు. సో అలాంటి చోట మనకి రస్టింగ్ ప్రాసెస్ని యాజ్ వెల్ యాజ్ మనకి లూబ్రికేషన్ రెండింటికి కలిపి ఒకే స్ప్రేలో ఉంటుంది కాబట్టి ఇది మనం అక్కడైతే స్ప్రే చేసుకోవచ్చు. సో చాలా యూజ్ అవుతుంది అన్నమాట అలాంటి ప్రాసెస్లో ఇంటి దగ్గర గేట్స్కి వాటికి అప్లై చేసినప్పుడు కానీ. సో ఇది ఇలాగ చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మెయిన్ యూజ్ కూడా ఏంటంటే దీంట్లో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఫ్రీస్ స్టిక్కీ మెకానిజమ్స్ అని చెప్పి, స్టిక్కరింగ్స్ అవి చేయించుకున్న ఏదైనా తర్వాత రిమూవ్ చేసిన తర్వాత లేదంటే ఇంట్లోనే డోర్స్ మీద చిన్నపిల్లలు అదే ఇష్టం వచ్చినట్టుగా స్టిక్కర్లు అవి అంటించేస్తూ ఉంటారు కదా, అవి తీసిన తర్వాత దాని మీద మొత్తం ఒక గమ్ టైప్లో ఒక లేయర్ అయితే ఉంటుంది, అది మీరు దేంతో క్లీన్ చేసినా కూడా అంత గమ్మన అయితే రాదు. అలాంటివి కూడా మనకి WD-40 యూజ్ చేయడం వల్ల ఈజీగా మొత్తం ఆ గమ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇది WD-40 గురించి, WD-40కి సంబంధించిన యూజెస్ గురించి మీరు చాలా విధాలుగా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఈ మధ్యకాలంలో మనకి అమెజాన్ అవనే కాదు, ఈవెన్ బయట మనకి షాప్స్లో సూపర్ మార్కెట్స్లో చూసినా లేదంటే మనకి ఇలా డీమార్ట్లు కానీ చాలా చోట్ల ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు, లేదు మన వీడియో ద్వారా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, సో అక్కడి నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ప్రోడక్ట్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా మన బయోలో ఉంటాయి, అక్కడి నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో మీ అవైలబిలిటీని బట్టి దీంట్లోనే మనకి పెద్ద సైజ్ క్యాన్స్ కూడా ఉంటాయి, ప్రైస్ అది మీరు కంపేర్ చేసుకుని మీకు ఏది యూజ్ అవుతుందంటే దాన్ని బట్టి మీరు అయితే ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదే గైస్ ఈ వీడియో అయితే, అండ్ ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.